Hello viewers, welcome to my channel. Ee roju manam ee video lo manam paata kala paddhatilo ekku kaalam jeevinchadaniki vaallu em chese varu vaala alavatlu ela undevi ippudu manam telusukundam. Bharatadesa sanskruti aacharalyo mariyu sampradayalaku prasiddhi chendindi. Aithe prapanchavyaptanga bahula jati prajalu mana sanskruti nundi prerana pondaru. మన గుర్తింపు అయిన ఈ అలవాట్లు కేవలం అలవాట్లు మాత్రమే కాదు దాని వెనకతర చాలా ప్రయోజనాలు అనేవి ఉన్నాయి. పురాతన కాలంలో నివసించిన భారతీయులు ఆరోగ్యంగా మరియు ఎక్కువ కాలం జీవించడానికి కారణం వాళ్ళు అనుసరించిన రోజువారీ అలవాట్లే కారణం అన్నమాట. అయితే మారుతున్న జీవన శైలి కారణంగా ఈ అలవాట్లు చాలా వరకు కనుమరుగైపోతున్నాయి. కానీ ఇప్పటికీ దానిని అనుసరించే వ్యక్తులు కూడా ఉన్నారు. వారి ఆరోగ్యం కూడా ఖచ్చితంగా ఇతరుల కన్నా మెరుగ్గానే ఉంది. ఆరోగ్యాన్ని పెంచే ప్రాచీన భారతీయ అలవాట్లు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అయితే వాళ్ళ పాతకాలం అలవాట్లో మొదటిది వెండి పాత్రలు. వెండి ప్లేట్లో తినడం వల్ల ఆరోగ్యకరమైన అలవాటు కూడా అనేది, అంటే వెండి సామాగ్రి వైరల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉన్నందున మంచిదని నిపుణులు చెప్తున్నారు. పాతకాలంలో ఈ పద్ధతి వాడేవారట. వాళ్ళు తినే ఆహారాన్ని బలోపేతం చేయడానికి వెండివి అనేవి వాడేవి, అంటే వెండి కంచాలు అనేవి వాడేవారు. ఇక ఉదయాన్నే లేచిన వెంటనే వేడి నీళ్ళు తాగేవారట. ఆయుర్వేదంలోని వెచ్చటి నీరు తాగడం వల్ల ఉదయం ప్రారంభిస్తే ఇలాగా ఖాళీ కడుపులోని, అంటే ఖాళీ కడుపుతో ఉన్నవాళ్ళు నిమ్మరసం లేదా తేనె కలుపుకొని వేడి నీటిలో తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుందట. అలాగే మలబద్ధకాన్ని కూడా తొలగిస్తుందంట. పాతకాలంలో ఎక్కువగా ఈ పద్ధతి వాడేవారట. తర్వాత చెవి కుట్టించడం. ఇప్పుడు పిల్లలకు చెవులు కుట్టడం కూడా ఆరోగ్యకరమైన భారతీయ సాంప్రదాయమే. చెవి కుట్టినప్పుడు అది మనశ్శాంతిని సృష్టిస్తుంది. ఆరోగ్యపరంగా అబ్బాయికి కూడా చెవి కొట్టడం వల్ల హెర్నియా మరియు అమ్మాయిలో ఆరోగ్య సమస్యలు కూడా నివారించవచ్చట. ఇది ఋతుచక్ర క్రమబద్ధీకరించడానికి సహాయపడుతుంది కూడా. అందుకే భారతదేశంలో బాలురు మరియు బాలికలు ఇద్దరు కూడా చెవి కుట్టించుకునేవారు. ఇక ఇంటి ముంగిట్లో ముగ్గులు. ఈరోజు వరకు అనుసరిస్తున్న పనే ఇది కదా. భారతీయ సంప్రదాయాల్లో రంగోలీ అనేది ఒకటి. ఇంటి ముగ్గిట్లో ముగ్గు ఇంటిని అందంగా తీర్చిదిద్దడంతో పాటు మహిళలకు ఆరోగ్యకరమైన పద్ధతి కూడా. ముగ్గులు మానసిక స్థితిని ముడిపడి ఉంటుంది. అయితే ఒకరితో ఒకరు మంచిగా ఉండడం మానసిక స్థితిని బలపరుస్తుంది కూడా. ఇక కళ్ళకు కూడా చాలా మంచిది, ఎందుకంటే ఇది వేరువేరు రంగులతోని తయారు చేయబడతారు, అది వేస్తారు ముగ్గులు కాబట్టి కళ్ళకి ఎంతో ఇంపుగా కళ్ళకు కూడా మంచిది అని చెబుతున్నారు. ఇక ఆభరణాలు. భారతీయ మహిళలు తమ నగలను ఇష్టపడతారు. ప్రతి ఆభరణం వెనుక ఒక ప్రయోజనం అనేది ఉంటుంది. వెండి ఆభరణాలు వెనుక కూడా ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు ఒకటి, అయితే మన శరీరంలో ఇతర అంశాలను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఇవి ధరించడం వల్ల మంచిది, ఎందుకంటే ఇది రక్తనాళాలని సాగేలా ఉంచడానికి కూడా సహాయపడుతుందట. ఇక సూర్య నమస్కారాలు. ఈ సూర్య నమస్కారాలు కూడా భారతీయ సంప్రదాయాల్లో ఒకటి. సూర్య నమస్కారాలు సూర్యుని గౌరవార్థం, అంటే అతనికి గౌరవార్థంగా మనం ఆరాధన చేసే ఒక సంస్కృతం అన్నమాట. అయితే సూర్య నమస్కారాలు సాధారణంగా శరీరంలోని చాలా భాగాలను వ్యాయామం చేస్తుంది. అయితే జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. ఇది శక్తి మరియు చురుకుదనాన్ని మెరుగుపరుస్తుంది. రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది. విశ్వాసాన్ని పెంచుతుంది మరియు దీర్ఘాయువుతో ఉండడానికి సహాయపడుతుంది. భారతీయ సంప్రదాయంలో ఇంకోటి చేత్తో తినడం. మంచి బ్యాక్టీరియా మీ అరచేతి నుండి మీ కడుపులోకి ప్రవేశించి చెడు బ్యాక్టీరియాని వ్యతిరేకంగా పోరాడడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ చేతులతో తినడం మంచిది. మరి మీరు మీ వేళ్లతో తినేటప్పుడు కూడా ఆహారం రుచి కూడా పెరుగుతుంది. ఇక ఉపవాసం. ఆరోగ్యానికి మంచిదని భావించే ముఖ్యమైన భారతీయ సాంప్రదాయాల్లో ఇదొకటి. ఉపవాసం బరువు తగ్గడానికి సహాయపడుతుంది, జీవక్రియను వేగవంతం చేస్తుంది, మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది మరియు దీర్ఘాయువుని పెంచుతుంది. కాబట్టి ఆహారాన్ని నివారించడంలో ఆరోగ్యకరమైందని చెబుతున్నారు.
కాబట్టి పాతకాలంలో పూజలు పేరిట ఉపవాసాలు కూడా చేసేవారన్నమాట. ఇదండి ప్రాచీన కాలపు అలవాట్లు, ఆరోగ్యం రహస్యాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇన్ఫర్మేషన్ వీడియోతో మీ ముందుకు వస్తాం. మీ దివ్యశ్రీ ఫుడ్ అండ్ బ్యూటీ.